ఎండోమెట్రియోసిస్. ఓకే, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే అది చాలా రేర్, అంటే నవడేస్ కొంచెం తగ్గింది. ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్లో ఉన్న లైనింగ్స్ ఏదైతే ఉందో నార్మల్ అది యూట్రస్లోనే ఉండాలి అంతే కదా. ఎక్కడ ఏం పూజ గదిలో దేవుడు ఫోటో ఉండాలి, ఆ దేవుడు ఫోటో తీసుకొని కిచెన్లో బాత్రూంలో పెడితే బాగోదు కదా. అలాగా ద లైనింగ్ ఎండోమెట్రియల్ టిష్యూ ఏదైతే యూట్రస్లో ఉందో అది యూట్రస్లా కాకుండా అవుట్ సైడ్, అంటే ఇట్ కుడ్ బి ఓవరీస్లో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, పెరిటోనియం మీద ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే సైకిల్స్ చేంజెస్ యూట్రస్లా కాకుండా అవుట్ సైడ్ కూడా వస్తూ ఉంటుంది. దిల్ బీ హ్యావింగ్ అ సివియర్ పెయిన్, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఎండోమెట్రియోసిస్లో ఫర్టిలిటీ రావడం చాలా చాలా కష్టం. ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అనేది యాక్చువల్ పెద్దగా లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీల్ గో ఫర్ హిస్టెక్టమీ లేదా ఫర్టిలిటీకి ట్రై చేస్తాం. ఇట్ ఈస్ నాట్ హిస్టెక్టమీ ఈజ్ ఇండికేటెడ్ అనమాట. సో నౌ ఇట్ ఈస్ ద కేసెస్ ఆర్ వెరీ లెస్, బట్ వన్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ఫర్టిలిటీతో షూర్.